जय मार्कंडेया, जय मार्कंडेया। నాయకుడైనటువంటి అమరనాథ గారి చేతుల మీదుగా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మాకు మా కులాన్ని గాని మా ఎంబడి గాని మాకుంటూ అన్ని రకాలుగా ప్రోత్సహించి మమ్మల్ని రాజకీయంగా గాని ఉన్నతంగా గాని తీర్చిదిద్దడానికి కృషి చేసినటువంటి నాయకుడు, ఆ నాయకునితో ఈ కార్యక్రమం చేసుకున్న ఆనందనీయం, చాలా సంతోషం అన్నా. వెరీ వెరీ థ్యాంక్ యూ. రెండు మాసం గౌడచంద్ర సంఘం ఈ యూనియన్ ఒకటి పెట్టాలన్నటువంటి ఆలోచన విధానంతో అంతా యూత్ అంతా ఒకటై మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ఎలక్షన్ కూడా జరిగినాయి. మరి దీంట్లో ఉన్నటువంటి ఒక కార్యకర్తలంతా కూడా యూత్కే ప్రాతినిధ్యం వహించి యూత్ వాళ్ళకే స్థానం కల్పించడం జరిగిందని చెప్పేసి మనవిస్తా ఉన్నాను. అయితే ఈ కార్యక్రమం లోపల ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోయినట్టుంటే వాళ్లకు ఆర్థిక సహాయం అందియాలా, ఒక 50 కిలోల బియ్యం ఇవ్వాలన్నటువంటి ఈ సంఘ దృక్పథం, ఈ సంఘం ద్వారా మరి వారికి చెందేటట్లు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి తర్వాత కూడా ఇంకా మున్ముందు అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ఈ సంఘం ద్వారా మరి చేయడం జరుగుతుందని చెప్పేసి మనవిస్తూ మరి ఈరోజు రమణ గారు ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఒక సందర్భంగా మరి మేము గౌడ్లంతా కూడా వారిని అభినందించడానికి వచ్చినటువంటి వాళ్ళం. మరి ఎప్పుడు కూడా గౌడ్స్ అంతా కూడా మరి రమణ వెంటనే ఉండి మరి రమణకు మన సహకారాలు అందించి వారి ఫలితాన్ని వారి కృషి కోసం మనం ఫలితం చేస్తామని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కృతం ముగిస్తా ఉన్నాను. రేణుకాదేవి గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు, పెద్దలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దన్న ఎల్రమణన్న గారు ఎమ్మెల్సీగా ఎన్నికై నేడు జగిత్యాలకు విచ్చేసిన సందర్భంగా ఈ యొక్క క్యాలెండర్ ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించాలని సంకల్పించి ఈ రోజు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడాన్ని అందరం కూడా ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తూ మునుముందు గౌడ సంఘం డెవలప్మెంట్ కొరకు గౌడ పెద్దలందరినీ కలుపుకొని అందరి సలహాలు తీసుకొని గౌడ సంఘాన్ని బలోపేతం చేసి ఆర్థికంగా రాజకీయంగా కూడా సంఘం ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌడ పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియదు.